హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసన్నమాట. సో డెకరేషన్ అండ్ కేక్ కట్టింగ్ ఒకటి ఈ వ్లాగ్లో నేను మీకు షేర్ చేస్తాను. బట్ చాలా ప్లాన్స్ అనుకున్నాం, ఏది అవ్వలేదు. బికాజ్ అదేంటి అన్నది ఈ వ్లాగ్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది, సగం సగం చూస్తే మీకు అర్థం అవ్వలేదు. అండ్ స్టార్టింగ్లోనే నేను చెప్పను, చాలా ప్లాన్స్ అనుకున్నాం బట్ అప్సెట్ అయిపోయిందనమాట. ఎండ్ ఆఫ్ ద డే అప్సెట్ అయిపోయింది. కేక్ కటింగ్ దాకా బాగానే అయ్యింది, బట్ తర్వాత ఏమైంది అన్నది మీరు వ్లాగ్ కంటిన్యూగా చూస్తే మధ్యలో నేను మీకు చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి మా పైన పెంట్ హౌస్ ఉంటుందన్నమాట. అక్కడ వాల్కి డెకరేషన్ చేద్దామని నేను క్లీన్ చేయిస్తున్నాను, నేను ఆంటీ ఇద్దరం క్లీన్ చేసేస్తున్నాం అన్నమాట. అండ్ నేను కొన్ని కొన్ని ఐడియాస్తో నేను చూసుకుంటున్నాను, ఏది చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని నేను ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నా దగ్గర చిన్న టేబుల్ ఉంది, అది కొంచెం పాడైంది. సో దానికి వార్నిష్ వేస్తున్నాను కొంచెం మంచి లుక్ ఇవ్వడానికి కోసమని. హలో అండి, సో నేను ఇప్పుడు మీ ముందుకి ఒక ప్రోడక్ట్ చూపించడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. అది వచ్చేసి వుడోర్ అని ఒక మనకి ఒక స్టోర్ ఉందన్నమాట హైదరాబాద్లో. సో ఇది వచ్చేసి సేమ్ ఐకియా టైప్లో ఉంటుంది. అండ్ మనకి ఐకియాలో ఎలాంటి వెరైటీ ఆఫ్ లైక్ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా మన ఇంట్లోకి ఏదైనా థింగ్స్ కానివ్వండి, వుడోర్లో మనకి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. సేమ్ కొంచెం ఐకియా లాగా ఉంటుంది. అండ్ క్వాలిటీ వైజ్ అయితే అల్టిమేట్, అసలు చాలా బాగుంటుంది. నేనైతే కొన్ని తెప్పించుకున్నానండి వుడోర్ నుంచి, నేను కొన్ని తెప్పించుకున్నాను. మనకి ఇవి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి, లేదు మీరు డైరెక్ట్గా వెళ్ళి చూస్తారంటే నేను అడ్రస్ అది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నేను వచ్చేసి ఇవి మ్యాట్స్ తెప్పించాను, ఇవి వచ్చేసి నాన్ స్లిప్పరీ మ్యాట్స్ అన్నమాట. యాంటీ స్లిప్ నాన్ అడెసివ్ ఎక్స్ట్రా డ్యూరబుల్ మల్టీపర్పస్ మ్యాట్స్ అన్నమాట ఇవి. సో ఇవి వచ్చేసి మనకి కిచెన్లోకి సెల్ఫ్లోకి కానివ్వండి, వార్డ్రోబ్స్లోకి కానివ్వండి, లేదన్నా లేదు అంటే మనకి మ్యాట్స్ లాగా కానివ్వండి, లేదంటే టేబుల్ మ్యాట్స్ లాగా కానివ్వండి, ఫ్రిడ్జ్ మ్యాట్స్ లాగా కానివ్వండి, ఎలాగైనా డ్రావర్స్లో మ్యాట్స్ లాగా కానివ్వండి, ఎలా అయినా మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట ఇవి. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. మనం నార్మల్గా ఆన్లైన్లో వేరే అవి చూస్తే చాలా అంటే మెటీరియల్ వైజ్ మనకి థిన్గా ఉంటుంది అండ్ లైక్ కొంచెమే షీట్ వస్తుంది కదా, బట్ ఇవి అలా కాదు, మెటీరియల్ వైజ్ చాలా థిక్గా ఉంది. అండ్ రోల్ కూడా చూసారు కదా, చాలా మటుకు మనకు సరిపోతుంది. మనకి నార్మల్గా నేను మ్యాట్స్ ఒకసారి తీసుకున్నానండి, అవి ఎలా ఉన్నాయంటే కొంచెం పల్చగా ఉన్నాయి అండ్ నాకు సగం సరిపోయి సరిపోక వచ్చాయన్నమాట. బట్ ఇవి నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, మీకు మీకే తెలుస్తుంది చాలా అంటే చాలా పెద్ద వచ్చాయి. అండ్ నాకు మెయిన్ నాకు ఎక్కడ బాగా నచ్చాయి అంటే థిక్గా ఉంది, షీట్ అన్నా చాలా థిక్గా ఉంది, పల్చగా ఉండడం లేకపోతే తొందరగా చిరిగిపోవడం అలాంటివి ఏం లేదన్నమాట. సో చూసారు కదా. అండ్ ఇది వచ్చేసి బ్రాండ్ వుడోర్ అన్నమాట. సో చూపిస్తాను చూడండి, ఇది వచ్చేసి వుడోర్ అన్న స్టోర్ అన్నమాట. ఇది మనకి బాచుపల్లిలో ఉంది. నేను కరెక్ట్ అడ్రస్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నేను పక్కన పిక్స్ అన్నీ నేను అటాచ్ చేస్తుంటాను, దేనికి మనం యూస్ చేసుకోవచ్చు అని. మీ మ్యాక్సిమం మీ అందరికి తెలిసే ఉంటుంది, ఫ్రిడ్జ్లో మనం నార్మల్గా షీట్స్ వేస్తూ ఉంటాం కదా, సో దాని బదులు ఇవి వేసేసి ఈజీగా మనం కట్ చేసేసుకోవచ్చు. ఎంత లెంత్ మనకి ఎంత లెంత్ కావాలో చూసుకుని కట్ చేసుకొని ఫ్రిడ్జ్లోకి కానివ్వండి, లేదంటే డ్రావర్స్లో కానివ్వండి, కిచెన్ ఈవెన్ కిచెన్ సెల్ఫ్లో కానివ్వండి మనం వేసుకుని చాలా నీట్గా ఉంటుంది. అండ్ చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. నార్మల్గా మనం పేపర్స్ ఇవన్నీ యూస్ చేస్తాం కదా, అవి ఏమవుతాయంటే తొందరగా డస్ట్ పట్టేయడం, లేదంటే చిరిగిపోవడం, లేదంటే నానిపోయి ఇది అవ్వడం, ఇదన్నీ అవుతూ ఉంటాయి. బట్ ఇవి అలాంటివి కాదు, వాషబుల్ అండ్ హీట్ ప్రూఫ్ కూడా ఇది. మనం హీట్ అవి కూడా మనం పెట్టుకోవచ్చు, బేర్ చేస్తుంది హీట్, అది బేర్ చేస్తుంది. సో అది అండ్ చూసారు కదా ఎంత లైక్ చాలా థిక్గా ఉంది. అండ్ షీట్ మీకు ఎంత వస్తుందో చూపిస్తాను చూడండి, నాకు తెలిసి ఇది మొత్తం ఒక కిచెన్కి కరెక్ట్గా సరిపోతుంది, ఫ్రిడ్జ్కి అయితే చాలా ఎక్కువ ఇంకా మీకు మిగులుతుంది. సో ఇది చూసారు కదా ఎంత ఉందో, అసలు చాలా ఉంది. అండ్ వీటి కాస్ట్ అది కూడా చాలా రీజనబుల్ అండి, మనకి పెద్ద హై ప్రైజెస్ అది పెట్టక్కర్లేదు, చాలా రీజనబుల్ ప్రైజెస్కి వస్తాయి అన్నమాట. నేనైతే 2 తెప్పించుకున్నాను, అది మంచి కలర్స్లో, ఒకటి బేబీ పింక్ అండ్ ఇంకొకటి యెల్లో కలర్ తెప్పించుకున్నాను. కొంచెం మంచి లుక్ ఇస్తాయి కదా, లైక్ మంచి నీట్ ఫినిషింగ్ ఇస్తాయి, మంచి నీట్ లుక్ ఇస్తుంది కిచెన్లో కానివ్వండి, ఏదైనా దేంట్లో మనం వేసుకుంటాం, దీంట్లో మనకి ట్రాన్స్
ప్రింట్ కావాలన్నా సరే ట్రాన్స్పరెంట్ షీట్స్ అవి కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది మనకి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది, ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ స్టోర్కి వెళ్ళాలనుకుంటే నేను అడ్రస్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చేయండి, చెక్ చేయండి, ఒకసారి విజిట్ కూడా చేయండి. సో దట్ మీకు ఇంకా ఏంటున్నాయి అన్నది మీకు స్టోర్లో మీకు తెలుస్తుంది. సో అది అండ్ ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను, చూడండి. సో ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఈ ప్రోడక్ట్ అయితే నేను తెప్పించుకున్నాను అండ్ కిచెన్లోకి వాటికి యూజ్ చేయడానికి. అండ్ ఇప్పుడు మమ్మీ వాళ్ళు రీసెంట్గా షిఫ్ట్ అవుతున్నారనమాట, హౌస్ షిఫ్ట్ అవుతున్నారు. సో దానికి పనికొస్తుంది కదా అని నేను ఉంచానమాట. షిఫ్ట్ అయిపోయాక నేను మీకు వ్లాగ్ అది కూడా వ్లాగ్ తీస్తాను, మీకు చూపిస్తాను. సో దాంట్లో నేను వేస్తానమాట, అన్ని నీట్గా పెడదామని అది ఉంచాను. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు హెల్ప్ చేయడానికి మా చెల్లి వచ్చింది. మా చెల్లి లేకపోతే ఒక్కదాన్ని చేయలేనేమో, బికాజ్ నాకు విరాట్ ఉన్నాడు కదా. విరాట్ లక్కీగా ఏంటంటే కరెక్ట్ టైంకి పడుకున్నాడు. అండ్ ఏమేమి తెలుసా, టెన్షన్ పడుతూ డెకరేషన్ అయితే చేశాను. బికాస్ వర్షం అండి, పెద్ద వర్షం కాదు బట్ వర్షం పడుతూనే ఉంది అలాగా కంటిన్యూస్గా. పెద్ద చినుకులు పడ్డాయి యాక్చువల్లీ వర్షం అంటే, అలా పడుతూనే ఉన్నాయి. ఫస్ట్ వైట్ నేను మీకు చూపించాను కదా, అలా పెట్టి చేద్దాం అనుకున్నాము. బట్ వర్షం ఒకవేళ పెద్దది కానీ పడితే ఫుల్ మబ్బు ఉంది, మళ్ళీ ఫుల్ వర్షం పడితే చాలా కష్టం, మొత్తం అంతా స్పాయిల్ అయిపోతుందని అది తీసేసి మినిమైజ్ చేసేసామన్నమాట డెకరేషన్ అయితే. మా చెల్లి నీట్గా బెలూన్స్ అవి ఇలాగ చేసేసింది, ఐ మీన్ ఇలా కట్టేసింది. అండ్ ఇలా ప్లాన్ చేసుకుని మేము ఇలా సింపుల్ అండ్ నీట్గా చేసేద్దాము అనుకున్నాం అన్నమాట. అండ్ నాకు హెల్ప్ చేయడానికి మా చెల్లి వచ్చింది, కొంచెం అంటే హెల్పింగ్ ఉంటే కొంచెం బాగుంటుందని. సో చెల్లి పాపం కరెక్ట్గా 6:30 ఆ టైంకి వచ్చిందనమాట. అండ్ మేము వచ్చి స్టార్ట్ చేసాం గబగబా, ఒక 1.5 అవర్ పట్టింది అనుకోండి మా డిస్కషన్స్తో, అంటే ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది ఏది అన్నది. అండ్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. అండ్ చిన్న లైటింగ్ అది కూడా పెట్టాం, ఇది వచ్చేసి వితౌట్ లైటింగ్ అనమాట ఇది యాక్చువల్గా. సో ఇక్కడ వచ్చేసి విత్ లైటింగ్ అనమాట. ఏమైందని చెప్పాను కదా, యాక్చువల్లీ మా హస్బెండ్కి కేక్ కట్ చేసిన ఐ మీన్ ఈ నైట్ బాగుంది, నెక్స్ట్ డే నుంచి హై ఫీవర్, పాపం అస్సలు లెగలేకపోయారు, వైరల్ ఫీవర్ వచ్చింది. అండ్ ఇక్కడ కేక్ ఒక స్పెషాలిటీ ఉందండి, అది నేను మీకు తర్వాత నేను మీకు కంపల్సరీ చెప్తాను. బట్ ఈ థీమ్ అయితే నేను అనుకున్నాను మా హస్బెండ్కి, క్రికెట్ థీమ్ అనమాట, బ్యాట్ బాల్ అండ్ ఇలా వచ్చాయి. అండ్ నేను కింద వేరే సెటప్ చేద్దాం అనుకున్నాను బట్ మీకు చెప్పాను కదా వర్షం అని చేయలేదు ఇంకా. సో చూసారు కదండి కేక్ కటింగ్ దాకా పాపం తను బాగానే ఉన్నారు, బట్ ఎర్లీ మార్నింగ్ నుంచి హై ఫీవర్, పాపం వైరల్ ఫీవర్తో చాలా సఫర్ అయ్యారు. సో అది అండ్ ఇక్కడైతే కేక్ కటింగ్ అది చేసేసాము. అండ్ కిందనైతే జస్ట్ కార్పెట్ వేసేసి నేను ఇక్కడ పెట్టాను ఇలాగా. ఇక్కడ మా విరాట్ సందడి చేశాడు అనమాట. అండ్ అది హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఏదో ఇది ఒక మెమరీలా ఉంటుందని నేను ఇలా వ్లాగ్లా తీసానండి, తర్వాతైనా చూసుకోవడానికి బాగుంటుందని. సో అది ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. వద్దు వద్దు, పెట్టేస్తాను పెట్టేస్తాను, జో జో పెట్టి ఇదిగో పెట్టిస్తాను.